సో ఈ వారం మనకి మార్కెట్ లో మనకి ఒక 300 to 500 points మూవ్ చూసామండి బట్ యాక్చువల్లీ యూనో చాలా ట్రేడింగ్ రేంజ్ లో ఉంది కానీ మనకి బ్రేక్అవుట్స్ అనేది పైన కానీ కింద కానీ ఎక్కువగా రాలేదు బేసికలీ మనకి లాక్ డౌన్ అదే ఎక్స్టెండ్ అయింది కాబట్టి నౌ దేర్ ఈస్ ఎ డిఫరెంట్ యాంగిల్ టు ద మార్కెట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వీ హావ్ టు అండర్స్టాండ్ దిస్ ఈస్ నాట్ ఏ వెరీ షార్ట్ లివ్ పాండమిక్ దీనికి చాలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ దేర్ ఈస్ ఎ సోషియల్ దేర్ ఈస్ ఎ మెడికల్ దేర్ ఈస్ ఎ పొలిటికల్ దేర్ ఈస్ ఎ ఎకనామిక్ అండ్ హ్యూమన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దిస్ పాండమిక్ అండి సో వీ హావ్ ఓన్లీ సీన్ ద మెడికల్ హ్యూమన్ టు అన్ ఎక్స్టెంట్ సోషియల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దిస్ పాండమిక్ మనం వరల్డ్ వైడ్ చూసాం బట్ రాబోయే రోజుల్లో వీల్ గెట్ టు నో ద న్యూస్ అబౌట్ ద ఎకనామిక్ డివాస్టేషన్ దిస్ పాండమిక్ హ్యాస్ కాస్డ్ అక్రాస్ ద వరల్డ్ సో మనకి త్వరపడి ఏదన్నా ఫోమో అంటే మనం ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనేది చాలా మంది అనుకుంటున్నారు మార్కెట్ లో యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఇట్ డెఫినెట్లీ మనకి మార్కెట్ లో మేజర్ కరెక్షన్ అండ్ మళ్ళీ ఒక కొలాప్స్ లాంటిది రాకపోయినా డెఫినెట్లీ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ గోయింగ్ అహెడ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే ఎకనామిక్ డేటా అనేది మనకి జూన్ క్వార్టర్ రిజల్ట్స్ కంపెనీ పరంగా తీసుకుంటే మార్చ్ లో అట్లీస్ట్ దేర్ వాజ్ ఓన్లీ 1 week ఆఫ్ లాక్ డౌన్ కాబట్టి ఇప్పటిదాకా వచ్చిన రిజల్ట్స్ కి రాబోయే క్వార్టర్ రిజల్ట్స్ కి దేర్ ఇస్ గోయింగ్ టు బి నో కంపారిజన్ అట్ ఆల్ ఇట్స్ గోయింగ్ టు బి అ కంప్లీట్ వాష్అవుట్ క్వార్టర్ అండి ఎస్పెషలీ మనకి పిఎంఐ డేటా అనేది చూసాం సర్టన్ డేటా పాయింట్స్ అక్రాస్ ద వరల్డ్ ఎస్పెషలీ మన రీజన్ లోనే తీసుకున్నాను మేనా రీజన్ ఉంటాం మిడిల్ ఈస్ట్ అండ్ నార్త్ ఆఫ్రికా ఎస్పెషలీ మనకి 3 large కంట్రీస్ పిఎంఐ డేటా వచ్చింది ఇండియన్ పిఎంఐ డేటా హ్యాస్ బిన్ ద వర్స్ట్ ఇన్ అబౌట్ ఇన్ ఇట్స్ హిస్టరీ అంటే యూ కెన్ కాల్ ఇట్ ఎ సెంచురీ ఆర్ బియాండ్ ఎ సెంచురీ సో అలా మనకి యూరోప్ అమెరికా ఎవ్రీ ప్లేస్ ఆన్ మదర్ ఎర్త్ ఈస్ కంప్లీట్లీ వాష్డ్ అవుట్ ఇన్ జూన్ క్వార్టర్ మనకి జాబ్లెస్ క్లెయిమ్స్ అమెరికాలో ఎలా పెరుగుతున్నాయి అది కూడా చూసాం అండ్ మనకి ఆ నెంబర్స్ అనేది వీ కెనాట్ ఈవెన్ బిలీవ్ వాట్ ఆర్ ద నెంబర్స్ పుట్ అవుట్ స్టాటిస్టిక్స్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు రిలీజ్ చేశారు ఎందుకంటే ఈ మైగ్రెంట్ లేబర్ అనేది దే డోంట్ జస్ట్ కమ్ ఇన్ టు ద డేటా ఆస్పెక్ట్ అట్ ఆల్ సో ఇవన్నీ కూడా మనకి ఫాలోఅట్ అనేది జూన్ అండ్ ఈవెన్ సెప్టెంబర్ క్వార్టర్లో కూడా తెలుస్తుంది ఈ లోపల వీఆర్ ఏబుల్ టు రియలీ ట్రాక్ టెస్ట్ అండ్ దెన్ ఈ లోపల ఏమన్నా క్యూరేటివ్ మెడిసిన్ గిలెడ్ లైఫ్ సైన్సెస్ వాళ్ళు చేసింది అది ఏపీఐ తయారు చేయడానికి మినిమం 6 to 8 months పడుతుందండి ఫాస్ట్ ట్రాక్ లో చేస్తే నార్మల్ కోర్సులు అయితే ఇట్ టేక్స్ అబౌట్ 9 to 12 months 6 to 8 months పడుతుందండి అది కూడా వాళ్ళు అవుట్ లైసెన్సింగ్ చేసి రకరకాల దేశాల్లో డిఫరెంట్ కంపెనీస్ కి ఇచ్చి ఏపీఐ తయారు చేసి తర్వాత ఫార్ములేషన్ చేసి ఇవన్నీ కూడా కాస్ట్ ఎఫెక్ట్ అగైన్ ఇట్స్ ఏ పేటెంటెడ్ డ్రగ్ సో ఇవన్నీ కూడా మనం తీసుకోవాలి ప్రివెంటివ్ వ్యాక్సిన్ అనేది ఇట్స్ స్టిల్ ఫార్ అవే దో రీసెంట్లీ మనం ఈ వారంలో న్యూస్ విన్నాం ఇటలీలో ఒక వ్యాక్సిన్ ఇస్ ఆల్రెడీ రెడీ అని ఇజ్రాయెల్లో ఒక వ్యాక్సిన్ ఇస్ రెడీ అని ఆక్స్ఫర్డ్ ఇన్ యూకే దే ఆర్ ఆల్సో ఆన్ ద వర్జ్ ఆఫ్ డిక్లేరింగ్ దట్ దేర్ వ్యాక్సిన్ ఆల్సో వర్క్స్ ఎఫెక్టివ్లీ అని ఇవన్నీ వింటున్నాం కానీ ఈవెన్ టు మ్యానుఫ్యాక్చర్ అండ్ సెండ్ ఇట్ వరల్డ్ వైడ్ ఇట్స్ గోయింగ్ టు టేక్ ఎ ఫ్యూ మంత్స్ అట్లీస్ట్ 6 to 12 months సో ఇవన్నీ వార్తల మీద సెంటిమెంట్ పరంగా మార్కెట్ లో వీఆర్ ఓన్లీ గెటింగ్ సమ్ జెమ్స్ బట్ డెఫినెట్లీ ఫండమెంటల్స్ చూసుకుంటే మాత్రం జూన్ అండ్ క్వార్టర్స్ ఇస్ గోయింగ్ టు బి కంప్లీట్ వాష్అవుట్ ఇదే కాకుండా మనకి ఇప్పుడే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టేకన్ ఎ డెసిషన్ టు గెట్ లాట్ ఆఫ్ మైగ్రెంట్ లేబరర్స్ ఫ్రమ్ గల్ఫ్ అండ్ ఆల్సో లాట్ ఆఫ్ టూరిస్ట్ హు ఆర్ స్టక్ ఓన్లీ మనకి గల్ఫ్ రీజన్ లోనే యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోనే 2.5 lakh పీపుల్ 250,000 పీపుల్ హావ్ ఆల్రెడీ అప్లైడ్ దే ఆర్ ఇన్ ద క్యూ సో దేర్ ఆర్ అదర్ నేషన్స్ అదర్ దెన్ యుఏఈ ఇట్ కెన్ బి సౌదీ అరేబియా విచ్ ఇస్ అ లార్జ్ నేషన్ ఈజిప్ట్ సో అలాగే మనకి కువైట్ దెన్ వీ హ్యావ్ ఒమాన్ దెన్ వీ హ్యావ్ బరేన్ దెన్ వీ హ్యావ్ ఖతార్ సో ఇట్లా మనకి గల్ఫ్ నుంచి తండపు తండాలుగా పీపుల్ వాంట్ కమ్ బ్యాక్ That's because some people are stranded and some of the laborers will lose their jobs, definitely. So, if you choose INR versus Indian rupee, this also is going to play a havoc in future. Because now, we have the next quarter, the imports are gone, exports are completely come to a grinding halt. We have the total foreign remittances, about 15 to 20%, roughly around 16 to 70% are direct remittances by people who are earning money abroad. So that is definitely going to slow down, if not stop. And itaratra European and developed nations nunchi kuda money will not just flow into it. But okkasari manaki economic activity lockdown koddiga sadalinchin tarvata, if economic activity picks up, we have to again import oil, so on and so forth. So once that happens,
ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ డ్విండల్ అయ్యే అవకాశం ఉంది. సో అప్పుడు మనకి రూపీ వీక్ అయ్యే అవకాశం ఉంది. సో ఏదైతే మనకి క్రూడ్ ఆయిల్ పడ్డదో రూపీ వీక్ అయితే ఆ ఎక్కువ మనకి అడ్వాంటేజ్ వచ్చే అవకాశం లేదు. సో ఇవన్నీ ఎకనామిక్ ఫాలోఅవుట్ లో చూసిన తర్వాతనే ఐ థింక్ మార్కెట్ విల్ కమ్ టు ఏ సెంబ్లెన్స్ అండ్ సమ్ ఈక్విలిబ్రియం. ఈ లోపల మాత్రం ఇట్స్ గోయింగ్ టు బి ఇన్ ఏ ట్రేడింగ్ రేంజ్, బట్ తొందరపడి కొనాల్సిన అవసరం లేదు. కొన్ని సెక్టర్స్ మనం రోజు చెప్తూనే ఉన్నాం, ఎస్పెషల్లీ యూనో ఫార్మస్యూటికల్స్ ఒకటి అండ్ హెల్త్ కేర్. హెల్త్ కేర్ ఇంక్లూడ్స్ ఫార్మస్యూటికల్స్, హాస్పిటల్స్, డయాగ్నోస్టిక్స్, మెడికల్ ఎక్విప్మెంట్, సో ఆన్ అండ్ సో ఫోర్త్ అని చాలా రకరకాలుగా ఉంది. కెమికల్ ఫైనాన్స్, స్పెషాలిటీ కెమికల్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్ యూనో అండ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్, ఇవన్నీ కూడా డెఫినెట్లీ రాబోయే రోజుల్లో బెనిఫిట్ అవుతాయి. ఇన్సూరెన్స్ ఎస్పెషల్లీ, ఎందుకంటే ఇక ముందర మనం ఎవరైనా ట్రావెల్ చేయాలంటే వీ నీడ్ టు హ్యావ్ ఎ కోవిడ్ పాస్ లాగా ఉంటుంది. వీ హ్యావ్ టు షో ఇట్ టు గెట్ ద క్లియరెన్స్. అలాగే మనకి డ్రైవింగ్ లైసెన్స్ అది ఉన్నా కానీ అక్కడ విదేశాల్లో అండ్ అడ్వాన్స్ నేషన్స్ లో దే ఆస్క్ ఫర్ అన్ ఇన్సూరెన్స్ బిఫోర్ రెన్యూయింగ్ ఎ డ్రైవింగ్ లైసెన్స్ ఆర్ గివింగ్ ఎ పాస్పోర్ట్. సో ఇన్సూరెన్స్ ఈజ్ గోయింగ్ టు ఆర్ మేబీ ఇట్ విల్ బికమ్ మ్యాండేటరీ. సో ఈ కారణం వల్ల ఇన్సూరెన్స్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ ఎ హ్యూజ్ రోల్ టు ప్లే ఇన్ ఫ్యూచర్. సో ఇలా మనకి కొన్ని కొన్ని రంగాల్లో అండ్ ఎస్పెషల్లీ వన్స్ ఈ పాండమిక్ లో కొద్దిగా లాక్డౌన్ సడలించిన పీపుల్ వుడ్ వాంట్ టు ప్రిఫర్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ రాదర్ దెన్ గో ఇన్ ఎ ఓలా ఆర్ ఎ యూబర్ ఆర్ ఎ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. సో దీని మూలాన టూ వీలర్స్ అగైన్ విల్ ఫస్ట్ కమ్ బ్యాక్ ఇన్ టు డిమాండ్, ఫాలోడ్ బై స్మాల్ ప్యాసింజర్ కార్స్. సో కమర్షియల్ వెహికల్స్ అవన్నీ దే విల్ టేక్ దేర్ ఓన్ స్వీట్ టైం. సో ఇవన్నీ కూడా కొద్ది కొద్దిగా యూనో సన్ రైజ్ సెక్టర్స్ మనకి కెమికల్ ఫైనాన్స్, స్పెషాలిటీ కెమికల్స్ అని ఎలా చెప్పుకున్నాం. ఫార్మసిటికల్స్ డెఫినెట్లీ ఈస్ గోయింగ్ టు హ్యావ్ ఎ గాలా టైమ్ ఓవర్ ద నెక్స్ట్ 2-3 ఇయర్స్ అండ్ దట్స్ ఎ టర్న్ అరౌండ్ సెక్టర్ ఆల్సో అండ్ ఇట్స్ గోయింగ్ టు బి ఎవర్ గ్రీన్. కన్స్యూమర్ డిస్క్రిషనరీ విల్ టేక్ ఎ బ్యాక్ సీట్ అండి. కొద్దిగా పీపుల్ విల్ నాట్ బి సో యాంగ్షియస్ టు స్పెండ్ మనీ ఆన్ డిస్క్రిషనరీ. స్టేబుల్స్ అఫ్ కోర్స్ విల్ డెఫినెట్లీ బి కంటిన్యూ, బట్ కన్స్యూమర్ స్టేపుల్స్ లో కూడా వాల్యుయేషన్స్ పరంగా చాలా ఎక్కువనే. ఓన్లీ హిందుస్థాన్ యూనిలీవర్ రీసెంట్లీ కొన్ని కార్పొరేట్ యాక్షన్స్ మూలాన అది పడ్డది అండ్ ఎస్పెషల్లీ జిఎస్కి వాళ్ళు హిందుస్థాన్ యూనిలీవర్ లో వాళ్ళ స్టేక్ అమ్మారు కాబట్టి ఆల్మోస్ట్ 2500 టచ్ అయింది, ఇంకా బిలో 2000 కూడా రావడం మనం చూసాం. సో కన్స్యూమర్ స్టేపుల్స్ అనేవి దే ఆర్ ఎ వెరీ రిచ్ వాల్యుయేషన్, సో ఐ థింక్ వన్ షుడ్ అవాయిడ్ దట్. ఫార్మసిటికల్స్ రీసెంట్లీ రన్అప్ కూడా చాలా ఫాస్ట్ గా వచ్చింది కాబట్టి వన్ హ్యాస్ టు బి వెరీ జుడిషియస్. Don't go and chase the price, wait for some correction, and any pharmaceutical companies, they will not be able to really do a good job. Evarikaithe you know complex molecules antaru, you know simple molecules ki complex molecules ki there is a lot of difference, especially inda cheppinattu ee remdesivir edaithe Gilead license vala only API tayaru cheyadaniki 6 to 8 months pattunda oka batch raavadaniki tarvata formulation cheyali. Itla complex molecules chese vallaki they are not subject to price erosion kabatti they will definitely do well with COVID-19 or without COVID-19 kuda they were on a turnaround story. So definitely andulo selective ga undali. Banks lo only few banks will remain and actually banking and financial ki almost 35-36% weightage Nifty lo undi. But majority of the small banks will completely die. They will just die a very natural death. Banking anedi ika mundara it's going to be a few large banks. It can be very few, you know, 3-5 public sector banks which will survive and only about 3-5 private sector banks. Chinna chinna regional banks, local banks, small banks, NBFCs. So NBFCs have got a lot of specialization. There are housing finance companies, there are commercial truck finance companies, second hand truck finance companies, gold finance companies, alage consumer durables finance companies, rakaraka agri finance companies, okay, micro finance companies exclusively based focused on rural lending. Ituvante rakarakalu unnai. It's a very complex field and so investors should not rush. Baga paddai kada valuations chala cheap ga dorukutunnai. Udaharanaki RBL bank, it's not a రికమెండేషన్. ఆర్బిఎల్ బ్యాంక్ ఆల్మోస్ట్ 800 rupees నుంచి యూనో 150 rupees కిందికి పడిపోయింది, అరౌండ్ 130 rupees అలా ఉంది. గతంలో మనం చూసాం ఎస్ బ్యాంక్ కూడా 400 rupees లో ఇట్ అట్రాక్టెడ్ లాట్ ఆఫ్ బయింగ్. ఎఫ్ఐఎస్ కానివ్వండి, ఇంతకంటే మనకి చీప్ గా దొరకదు. ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ బ్యాంక్, టెక్నాలజీ సవి బ్యాంక్, ఇవి ఇన్ని చెప్పారు, అక్కడ నుంచి 5 rupees పడిపోయింది. సో ప్లీజ్ డూ నాట్ చేజ్ బ్యాంక్స్. బ్యాంకింగ్ స్టోరీ ఈజ్ ఓవర్ ఫర్ మెనీ స్మాల్ బ్యాంక్స్ అండ్ రీజనల్ బ్యాంక్స్. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ ఓన్లీ లిక్విడిటీ. బ్యాంక్స్ దగ్గర ఆల్మోస్ట్ కరెంట్లీ అబౌట్ 8-10 lakh crores మధ్యలో వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు
వాళ్ళు ఆర్బీఐ దగ్గర పెట్టి అరౌండ్ 3.5 to 4% మధ్యలో దే ఆర్ గెటింగ్ ఇంట్రెస్ట్. దే ఆర్ నాట్ లెండింగ్ మనీ బికాస్ దే ఆర్ వెరీ రిస్క్ ఎవర్షన్ అయిపోయింది. బ్యాంక్స్ దగ్గర కంప్లీట్లీ రిస్క్ ఎవర్షన్. ఇట్స్ నాట్ దట్ దేర్ ఆర్ బారోవర్స్ లేక కాదు, మంచి రేటింగ్ ఉన్న బారోవర్కి ఏమో డబ్బులు అవసరం లేదు. రేటింగ్ లేని బారోవర్కి బ్యాంక్స్ ఏమో ఇవ్వట్లేదు. బ్యాంక్స్ అంటే ఓన్లీ బ్యాంక్స్ కాదండి, అన్ని ఎన్బిఎఫ్సిస్ ఎవరైనా. సో దేర్ ఈస్ ఎ కంప్లీట్ యునో ఇట్స్ లైక్ ఎ జిగ్సా పజిల్. దేర్ ఈస్ ఎ కంప్లీట్ ఫిక్సేషన్ ఆఫ్ బ్యాంకింగ్ ఇండస్ట్రీ. సో పీపుల్ ఆర్ ట్రైంగ్ టు డూ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దే ఆర్ ట్రైంగ్ టు డూ దేర్ బెస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రైంగ్ టు పుష్ బ్యాంక్స్ టు లెండ్ లోన్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ కూడా ఈ మారిటోరియం వచ్చి రకరకాల స్కీమ్స్ తో బయటకు వచ్చి దే వాంట్ టు లెండ్ అగ్రెసివ్లీ. లెట్స్ సీ వాట్ హ్యాపన్స్. బట్ కరెంట్లీ బ్యాంకింగ్ ఈజ్ అవుట్ ఆఫ్ ఫ్లేవర్. ఇక ముందు బ్యాంక్స్ కి గతంలో ఉన్న పీఈ రేషియోస్ ఉండవు, ప్రైస్ టు బుక్ వాల్యూస్ కూడా ఉండవు. కంప్లీట్ ఆ సెక్టర్ రీ రేటింగ్ అయ్యేది మాత్రం తప్పకుండా జరుగుతుంది. కాబట్టి ఈ కొన్ని సెక్టర్స్ ఏవైతే మనం చెప్పామో వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి, డూ నాట్ థింక్ వీఆర్ మిస్డ్ అవుట్. ఫోమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. అరే మార్కెట్ 7,500 నుంచి 9,200 to 9,500 దాకా పెరిగింది, స్టాక్స్ కూడా 20-30% పెరిగాయి, మనం కొనలేకపోయాం అనే బాధ చాలా మందిలో ఉంటుంది. బట్ ఒకటి ఆలోచించండి, 100 రూపాయలు షేర్ 20 రూపాయలకు పడ్డది, 20 రూపాయల నుంచి 40 రూపాయలకి వారం రోజులు అయితే 100% పెరిగినట్టు అనిపిస్తుంది. కానీ బట్ ఇట్ ఈస్ స్టిల్ అట్ 40 రూపీస్, నాట్ అట్ 100 రూపీస్. సో ఇది మనం దృష్టిలో పెట్టుకుని, డు నాట్ బీ అగ్రెసివ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బయింగ్, స్టే కాషియస్. జూన్ క్వార్టర్ తర్వాత కూడా మనకి చాలా ఆపర్చునిటీస్ వస్తాయి. ఈ లోపల ఏదైనా డిస్ట్రెస్ సేల్స్ వస్తే క్వాలిటీ కంపెనీస్ విచ్ హావ్ నో డెట్ అండ్ అటువంటివి బ్రాండ్ ఇమేజ్ ఉన్నవి, బ్రాండ్ రికాల్ ఉన్నవి అండ్ పేటెంట్ రైట్స్ ఉన్నవి అండ్ సన్ రైజ్ ఇండస్ట్రీలో ఉన్నవి, ఇటువంటి కంపెనీస్ లో మనం సెలెక్టివ్ గా 2 or 3 ప్రైస్ పాయింట్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోగలిగితే రాబోయే 2 to 3 years వ్యూతో. బట్ ఒకటే ఆలోచించండి, మనం కొన్న తర్వాత ఎప్పుడైనా కానీ బీ ప్రిపేర్డ్ ఫర్ అట్లీస్ట్ 10 to 15% కరెక్షన్. అందుకని మన దగ్గర ఉన్న ఇన్వెస్టబుల్ సర్ప్లస్ సొమ్ము అంతా ఒకటేసారి కొనద్దు. ఎందుకంటే ఎమోషనల్ కంట్రోల్ పెట్టుకుని డెఫినెట్లీ 100 రూపాయలు పెట్టి మనం స్టాక్ మార్కెట్ లో కొనదలుచుకుంటే 20-25 రూపీస్ పెట్టి ఇప్పుడు కొనండి. జూన్ టు సెప్టెంబర్ క్వార్టర్ లోపల ఇంకో 2 or 3 ప్రైస్ పాయింట్స్ లో కొనే అవకాశం దొరుకుతుంది. ఒక స్టాక్ దొరకపోయినా ఇంకొక స్టాక్ దొరుకుతుంది, ఒక సెక్టర్ లో దొరకపోయినా ఇంకొక సెక్టర్ దొరుకుతుంది. సో డు నాట్ బి రియలీ యునో అగ్రెసివ్ ఇన్ బయింగ్. స్టే అట్ హోమ్, డెఫినెట్లీ ఫాలో ద లాక్డౌన్ రూల్స్. డు నాట్ rush out and really try to disturb the fabric of the lockdown. And I wish all the investors the very best in future. Okati, one thing I want to specifically tell everybody is, do not fear that stock market is going to be not the place to invest. Mana andaram kuda ippudaithe chaala drastic ga within 2 months padipoyindi kabatti మార్కెట్ లో చాలా మందిలో భయం కూడా ఉంటుంది, అలాగే చాలా మంది ఇప్పుడు ఆసక్తి చూపిస్తున్నారు కొనడానికి. సో డు నాట్ ఫియర్ దట్ దిస్ గోయింగ్ టు బి ద వర్స్ట్ ఫర్ ద మార్కెట్ అండ్ డు నాట్ బి ఓవర్ ఎంతూజియాస్టిక్ దట్ దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ. బి బ్యాలెన్స్డ్, వెయిట్ ఫర్ కామ్నెస్ అండ్ స్టెబిలిటీ వచ్చిన తర్వాత మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఐ విష్ ఎవ్రీబడి ఏ హ్యాపీ ఇన్వెస్టింగ్ ఫ్యూచర్. బట్ స్టే అట్ హోమ్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ.